ఆకాశవాణి నమస్కారం రఘువీర్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ శనగ పంటకు సంబంధించి ఎప్పటిదాకా విత్తుకోవడానికి అవకాశం ఉన్నది ఎప్పటి వరకు విత్తుకోవచ్చు అంటారో చెప్తారా శనగ వచ్చేసండి మన ప్రాంతంలో అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు అండి సో ఈ విత్తుకునే సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు ఈ చలికి కొంచెం పూత అనేది మంచి డెవలప్ అయితే మనం ఇక్కడ ఇప్పుడు నవంబర్ మొదటి పక్షం వరకు అనుకున్నాం ఇక్కడ నుంచి మనం ఎంత లేట్ చేస్తే మనకు వచ్చే దిగుబడిలో అంత లాసెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే తర్వాత మనకు ఫిబ్రవరి లాస్ట్కి వచ్చేసరికి పెరగకపోతే సో దాంతోనే మనకు దిగుబడి తగ్గుతుంది కాబట్టి రైతులందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు ఖచ్చితంగా విత్తేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ శనగ విత్తుకోవాలంటే మరి నేలని ఏ రకంగా తయారు చేసుకోవాలి నేలల తయారీ గురించి చెప్తారా మనం నార్మల్గా ఎప్పుడైతే రవిలో చేసుకునేట్టు ఏదైతే మన ఇప్పుడు దీని యాసంగి అంటారు ఇప్పుడు సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు ఇప్పుడు ఉన్న పంటను తీసేసిన తర్వాత సోయా ఉంటే సోయా తీసేసి పత్తి ఉంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఈ పత్తిలో ఈ గులాబీ రంగు పురుగు ఉధిత ఎక్కువ ఉన్న కారణంగా ఈ నవంబర్ మొదటి వారంలో తీసేసి తర్వాత రెండవ వారం వరకు శనగ వేసుకుంటాడు దీంతో కూడా సక్సెస్ ఉంది మనకు ఆదాయం ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతున్నది సో ఇలాంటి పక్షంలో ఏంటంటే ఉన్న పంటను తీసేసిన తర్వాత ఒకసారి కల్టివేటర్ నడిపేసుకొని దాని తర్వాత గొడ్డుతోని మామూలుగా దున్నుకుంటే రెండు సార్లు సరిపోతుంది దీంట్లో ఏంటంటే శనుగోలో ముఖ్యంగా నీరు ఉండాలండి నీటి వసతి ఉన్న రైతులు మాత్రమే శనిగను వేసుకోవాలి ఎందుకంటే జెర్మినేషన్ మళ్ళీ ప్రాబ్లం అయితే మొక్క అనేది ఎదుగుదల సరిగా ఉండదు మళ్ళీ లాసెస్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ పంట వేయాలంటే నీటి వసతి ఉన్నదా లేదా చూసుకొని దాన్ని బట్టే నిర్ణయం తీసుకోవాలి అవునండి నీటి వసతి ఖచ్చితంగా ఉండే వాళ్ళే వేసుకోవాలి అయితే ఇప్పుడు ఇందులో విత్తనాల్లో మరి ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ రకాల గురించి చెప్తారు ఇప్పుడు మనకు ప్రిడామినెంట్గా ఏదైతే మనకు చాలా రోజుల నుంచి రైతులు వేసినా జేజీ లెవెన్ అనే రకం ఉంది దాంతోపాటు నంద్యాల బెంగల్ గ్రామ్ మూడు నంద్యాల బెంగల్ గ్రామ్ నలభై ఏడు ఇట్లా రకరకాల ఇంకా ప్రైవేట్ వెరైటీస్ కొన్ని ఉంటాయి సో ఇందులో ఏంటంటే మనకు ఈ డ్యూరేషన్ మనకు తొంభై నుంచి వంద ఐదు రోజుల వరకు డ్యూరేషన్ వరకు మనకు రకాలు ఉన్నాయి సో మనకు అనువైన రకం మన పంట కాలాన్ని బట్టి ఏ రకం వేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి సో దీంట్లోకి వచ్చేసరికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉంటాయి తర్వాత ఇప్పుడు ఈ జేజీ లెవెన్ తీసుకుంటే ఈ ఉన్న రకాలలో ఏందంటే కొంచెం ఎండు తెగుల్ని తట్టుకునే శక్తి దీనికి కొద్దిగా ఎక్కువ ఉన్నది మిగతా తల్తని చూసుకుంటే ఇంత అన్నట్టు నంద్యాల గ్రామం నలిపేయడం అని చెప్పుకున్నాం సో ఇదేంటంటే యాంత్రీకరణ పద్ధతికి అనువైనది మనం ఎట్లనైతే సోయాని ఇప్పుడు రైతులు కంబైండ్ హార్వెస్టర్తో ఎట్లనైతే హార్వెస్టింగ్ చేస్తారో అట్లనే ఈ శనగలు కూడా నంద్యాల గ్రామం నలిపేని కూడా మనం మెషిన్తోనే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు సో మన ఇంపార్టెన్స్ డ్యూరేషన్ మన పంట కాలము మళ్ళీ మనకు ఒకవేళ మెషినరీ అందుబాటులో ఉంటే ఇట్లాంటి సెలెక్ట్ చేసుకొని ఎన్నుకోవాలి అయితే ఇప్పుడు ఈ విత్తనాల్ని విత్తుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అట్లాగే ఈ విత్తుకునే పద్ధతి గురించి కూడా చెప్తారా నీళ్ళ తయారీ సరిగా ఉండాలి మంచి చదును వేసేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ తేమ లేదనుకుంటే మనము సోయింగ్ కంటే ముందే ఒక ఇరిగేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది దీంతోనే ఏంటంటే మనకు మొలక శాతం అనేది పెరుగుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాం రకం జేజీ లెవనే కానీ నంద్యాల గ్రామ్ మూడే కానీ నలభై ఒడే కానీ మనకు అనుగుణంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఖచ్చితంగా విధిగా విత్తన శుద్ధి మాత్రం చేసుకోవాలండి ఎందుకంటే శనగ పంటలో ఎండు తెగులు అనేది ఎక్కువ సివియర్గా వస్తూ ఉంటుంది సో ఈ దీని నుంచి మనం కాపాడాలంటే ముందు జాగ్రత్త మన చిన్నపిల్లలకి ఎత్తనైతే పోలియో ఇస్తామో అట్లనే మనం విధిగా ఈ విత్తన శుద్ధి చేసుకుంటే మొక్క అనేది కొంచెం సర్వైవ్ అవుతుంది తట్టుకునే శక్తి వస్తుంది దానికి సో విత్తన శుద్ధి ఎంతో చేసుకుంటారంటే కెమికల్స్ ఉంటాయి కొన్ని ఆర్గానిక్స్ ఉంటాయి కొన్ని సూక్ష్మ జీవులతో ఉంటాయి ఇప్పుడు తైరం ఉంది మూడు గ్రాముల తైరం ని ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి పాటు ఈ మా వెరిడి దొరుకుతాయి మనకు పౌడర్ అందరికి అందుబాటులో దొరికే పౌడర్ ధర తక్కువ ఎక్కడ దొరుకుతాయి మనకు అగ్రికల్చర్ హాస్పిటల్కి వెళ్ళినా ట్రైకోడర్మ ఎంత ఎనిమిది నుంచి పది గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి రైజోబియం ఒకవేళ అవైలబుల్ అనుకోండి ఎనిమిది కిలోలకు ఒక రెండు వందల గ్రాములు రైజోబియం దాంట్లో ఏంటంటే ఒక వంద గ్రాముల నుంచి వంద యాభై గ్రాములు చక్కెర బెల్లం కలిపేసుకొని కొంచెం విత్తన శుద్ధి చేసుకుంటే ఏంటంటే మొక్కకు రోగ శక్తి ఏ రోగ శక్తి భూమి నుంచి ఏవైతే మనకు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయో వాటి నుంచి మనం మొక్కని కాపాడుతాయి సో విత్తన శుద్ధి మాత్రం అందరూ ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకొకటి విత్తుకునే పద్ధతి ఇప్పుడు విత్తుకునే పద్ధతిలో రైతులు ఏంటంటే సాధారణంగా మనకు సరితలతో అంటారు ఇక్కడ సరితలు వేసుకుంటూ వెళ్తారు సో దీంతోనే అంటే కొంచెం లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఒకవేళ నాలుగు సార్లు పడుతుంది అనుకోండి నలుగురు ఆడవాళ్ళు వెనకాల పట్టుకుంటారు మళ్ళీ వెనకాల నుంచి ఒకళ్ళు రేషన్ అంటారు కవర్ చేయడానికి అదొకటి సెపరేట్గా గా వాళ్ళు ఏంటంటే మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది దీంతో ఏంటంటే సోయింగ్ టైం కూడా ఎక్కువ అవుతుంది సో ఇలా కాకుండా ఇప్పుడు మనకు విత్తుకోవడానికి సీడ్ కంఫర్టిల్స్ అని వస్తున్నాయి శనిగలు సో వీటితోనే వేసుకుంటే ఏంటంటే మనకు సగం గంటలు ఒక ఎకరాన్ని వేసేసుకోవచ్చు సో మనం విత్తుకునే పద్ధతిలో మనకు అందుబాటులో ఉన్న మెషినరీ ప్రకారం మెషినరీతో వెళ్తే బాగుంటుంది మళ్ళీ విత్తుకునేటప్పుడు సాళ్ళ మధ్యలో దూరం మొక్క మొక్కకు దూరం సాళ్ళ మధ్యలో జనరల్ గా ముప్పై నుంచి నలభై సెంటు పెట్టుకోవచ్చు అండి మన ప్రాంతంలో మళ్ళా మొక్కకు మొక్కకు ఐదు నుంచి పది సెంటు దూరం పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనం వేసుకుంటా పోతే మొక్క యొక్క దూరం మంచి ఉండడం వల్ల గాలి మంచిగాడి కొంచెం ఎదుగుదల మంచిగా ఉంటది మళ్ళీ ఇంకేందంటే ఇప్పుడు రైతులకు మనము ఈ విత్తన శుద్ధి అని చెప్పినాం కదా సో ఇది చేసేటప్పుడు చేసిన తర్వాత ఈ జీవనెరువులతో చేయాలనుకుంటే ఫస్ట్ కెమికల్స్ చేసిన తర్వాత ఈ జీవ ఎరువులతోని మన విత్తన శుద్ధి చేసుకోవాలంటే అయితే ఇప్పుడు మనకు మొదట్లోనే చెప్పిండ్రు ఇప్పుడు ఈ శనగ పంట సాగునీటి వసతి ఉన్న వాళ్ళు వేసుకుంటేనే మంచిది అని నీటి అవసరం ఉంటుంది అని చెప్పారు కదా మరి దీనికి నీటి తడులు ఎన్నిసార్లు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలా ఈ నీటి యాజమాన్యం గురించి చెప్తారా మనకు శనగకు వచ్చేసరికి అండి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం అవుతుంది తన పంట కాలంలో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు విత్తిన తర్వాత జర్మినేషన్ కోసం మొలక రావడానికి ఇరిగేషన్ ఇచ్చుకుంటాం ఖచ్చితంగా తర్వాత మనకు పూత కంటే ముందు దశలు ఇస్తాం దాని తర్వాత గింజ కట్టే దశలో ఈ రెండు ఉన్నాయి కదా పూత కంటే ముందు దశ మరియు గింజ కట్టే దశ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్ ఇవ్వాల్సి వస్తాయండి మళ్ళీ ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడదు ఎందుకంటే నీరు ఎక్కువ నిల్వ ఉంటే మళ్ళీ అక్కడ మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది సో ఏంటంటే మనం జనరల్గా ఇక్కడ అదే ఇస్తారు కాబట్టి పైపులు పెట్టేటప్పుడు ఏంటంటే ఆ పైపుల ఎక్కడైతే కనెక్ట్ చేస్తారో అక్కడ లీకేజ్ లేకుండా ఒక లీకేజ్ ఉన్న అక్కడ మొక్కల దగ్గర పడకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని రైతులు పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇంకేందంటే శనగకు పూత మీద నీళ్ళు ఇవ్వకూడదు పొరపాటున కూడా పూత మీద నిలిస్తే పూత అనేది రాలిపోతుంది పూత రాలిపోతే దిగుబడి తగ్గిపోతుంది అందుకోసం పూతకు ముందు మరియు గింజ కట్టే దశలో ఖచ్చితంగా నీరు ఇవ్వాలంటే అయితే ఇప్పుడు ఎరువులకు సంబంధించి మరి దీనికి ఎరువుల మోతాదు ఎరువులు కూడా ఏమేమి ఎరువులు అవసరం ఉంటాయి ఎప్పుడెప్పుడు ఎరువులు పెట్టాలా దీని గురించి కూడా చెప్తారు మిగతా పప్పు దినుసులాగా దీనికి కూడా అంతే డోసెస్ ఉంటాయండి నత్రజన్ వచ్చేసి ఎనిమిది కిలోలు ఎకరానికి భాస్వరం ఇరవై కిలోలు పొటాషియం కూడా పది నుంచి పన్నెండు కిలోలు వేసి సరిపోతాయి పాటు గంధకం వేసుకోవాలండి యాభై కిలోల వరకు మనకు అన్న సోర్స్ ఇప్పుడు కొందరికి జిప్సం దొరికితే జిప్సం వేసేసుకోండి లేదంటే సింగిల్ సూపర్ కూడా మనకు గంధకం ఉంటుంది సింగిల్ సూపర్ పార్స్ఫేట్ వేసుకొని కూడా మనం గంధకాన్ని అందేయచ్చు సో ఇలా మనకు ఈ నాలుగు మూల పోషకాలు అనేవి మాత్రం ఖచ్చితంగా పోయేటట్టు చూసుకోవాలి దీంట్లో ఏంటంటే మనకు మిగతా పప్పు దినుసులు లాగానే ఎక్కువ డోసెస్ లేకుండా తక్కువ డోసుతో అయిపోతుంది అయితే ఇప్పుడు రఘువీర్ గారు ఈ శనగకు సంబంధించిన రకాలు విత్తుకునే పద్ధతి అట్లాగే నీటి ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్పినారు ఇంకా ఈ శనగలో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు వేటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఏమైనా పాటించాల్సిన జాగ్రత్తలు ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి గురించి చెప్తారా టైంలీ ఏంటంటే మనకు స్ఫూర్తిగా డిసిజన్ తీసుకోవడం ఒకటి ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టు మనం విత్తుకునే సమయమే అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ లేట్ జరిగింది అనుకోండి మనకు తర్వాత ఈ పూత దశలో పూత తర్వాత గింజ కట్టే దశలో కొంచెం టెంపరేచర్ పెరగడం వల్ల మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మాత్రం ఖచ్చితంగా గుర్తుకోవాల్సింది ఏంటంటే నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవాలి ఎందుకంటే సోయా వేసిన వాళ్ళు అక్టోబర్ రెండవ పక్షం వరకు హార్వెస్టింగ్ చేసేసుకోవచ్చు దాని తర్వాత మనకు ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా మనకు నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకునే ఛాన్స్ ఉంటుంది సోయా తీసిన తర్వాత ఆలస్యం చేయకుండా వేసేసుకోవాలి మళ్ళీ ఇంకేందంటే ఈ ఏదైతే మనము ఈ నీటి తడులని చెప్తున్నామో పూత కంటే ముందు గింజ కట్టే దశలో ఖచ్చితంగా నీటి తడులు అనేది ఇవ్వాలండి ఇక్కడ ఇవ్వకుంటే ఏందంటే మనకి ఈ ప్రతి మొక్కకు క్రిటికల్ స్టేజ్ అని ఉంటాయి ఖచ్చితంగా ఆ స్టేజ్లో నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వకపోతే ఏమైందంటే మనకు వచ్చే దిగుబడిలో యాభై శాతం వరకు తగ్గుదల ఉంటది సో అలాంటి తగ్గుదల మనకు దిగుబడి రావద్దు అంటే ఈ రెండు స్టేజ్లల్లో పూత కంటే ముందు దశ గింజ కట్ట దశలో ఖచ్చితంగా ఇరిగేషన్ అనేది ఇవ్వాలి నీరు కూడా నిల్వ ఉండకుండా చూడాలి ఎక్కువసేపు చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా ఈ శనగకు సంబంధించి ఈ శనగ సాగులో మంచి మేళకోవల గురించి చెప్పిండ్రు రైతులు ఎవరైతే శనగ సాగు చేయాలనుకుంటున్నారో మరి విత్తుకోవడానికి ఇంకా సమయం ఉన్నది కాబట్టి సకాలంలో విత్తుకొని మంచి సాగు పద్ధతులను పాటించి ఇప్పుడు మీరు చెప్పిన ఈ మేళుకోవలను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిద్దాం అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలు సలహాలు పనిచేస్తాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు